वेलकम टू सत्य ऑनलाइन ईएस अकाडमी ना पेर राजय्य सो मन गत क्लास नीचे ग्रंथालय उद्यम गुरी आ ग्रंथालय उद्यम में भागमैनटुवंटि ग्रंथ प्रचरण संस्थल गुरिंचि चेप्पुकुंटुन्नाम लेक ग्रंथमालल गुरिंचि लेक पब्लिकेशन्स गुरिंचि चेप्पुकुंटुन्नाम सो आनाडु కొంతమంది ప్రముఖ మేధావులు రాసినటువంటి అనేక గ్రంథాలను ప్రచురించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొన్ని గ్రంథమాలలు లేక గ్రంథ ప్రచరణ సంస్థలు ఆవిర్భవించాయి. సో వాటిలో మనం గత క్లాస్లో ఒకటి విజ్ఞాన చంద్రికా మండలి గురించి, రెండు ఆంధ్ర చంద్రికా గ్రంథమాల గురించి, మూడు అనా గ్రంథమాల గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు నాలుగో గ్రంథమాల అయినటువంటి దేశోద్ధారక గ్రంథమాల గురించి చెప్పుకుందాం. దేశోద్ధారక గ్రంథమాల. సో ఈ దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు వట్టికోట అల్వారు స్వామి. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు వట్టికోట అల్వారు స్వామి. వట్టికోట అల్వారు స్వామి. వట్టికోట అల్వారు స్వామి. వట్టికోట అల్వారు స్వామి. సో ఇతడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాడు. సో ఇతని మీద ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు గమనించండి, వట్టికోట అల్వారు స్వామి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇతన్ని తెలంగాణ కోర్కీగా పేర్కొంటారు. తెలంగాణ కోర్కీ, తెలంగాణ కోర్కీ, ఇతన్ని తెలంగాణ కోర్కీగా పేర్కొంటారు. సో మనకు రష్యా దేశంలో మాక్సిమ్ గోర్కీ అనే ఒక ప్రముఖ రచయిత ఉన్నాడు. రష్యాలో మాక్సిమ్ గోర్కీ అనే ఓ ప్రముఖ రచయిత ఉన్నాడు. మాక్సిమ్ గోర్కీ రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన నవల మదర్, మదర్ అనేటువంటి ఓ నవలను రాశాడు. సో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక మంది నవలలు రాశారు. ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తూ, ముఖ్యంగా ఇక్కడి భూస్వామ్య వ్యవస్థ, జాగీర్దార వ్యవస్థ, ఇక్కడి రెవెన్యూ విధానాలు లేక శిస్తు విధానాలు, వాటి వల్ల రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇలాంటి వృత్తివృత్తాలను తీసుకొని తెలంగాణ ప్రాంతంలో కొంతమంది నవలలు రాశారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి ఒక వ్యక్తి వట్టికోట అల్వారు స్వామి. సో కాబట్టి ఇతన్ని తెలంగాణ మాక్సిమ్ గోర్కీగా పేర్కొనడం జరుగుతుంది. ఇక ఈ వట్టికోట అల్వారు స్వామి ప్రసిద్ధిగాంచిన ఓ రెండు నవలలు రాశాడు. ఈ నవలల గురించి కూడా ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో ప్రశ్నలు వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఏ రకంగా తీసుకున్న వట్టికోట అల్వారు స్వామి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాడు. ఓకేనా? ఇక వట్టికోట అల్వారు స్వామి రాసినటువంటి ఆ ప్రసిద్ధిగాంచిన నవలలు, ఒకటి ప్రజల మనిషి, రెండు గంగు. ప్రజల మనిషి రెండవది గంగు. సో రెండు ప్రసిద్ధిగాంచినటువంటి నవలలను వట్టికోట అల్వారు స్వామి రాయడం జరిగింది. రైట్? సో ఇతడు స్థాపించినటువంటి గ్రంథమాలనే లేక గ్రంథ ప్రచురణ సంస్థనే దేశోద్ధారక గ్రంథమాల. సో నీకు దీనికి దేశోద్ధారక అనే పేరును కాశీనాథుడు నాగేశ్వరరావు యొక్క బిరుదు నుండి గ్రహించడం జరిగింది. కాశీనాథుడు నాగేశ్వరరావు సీమాంధ్ర ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ రాజకీయ నాయకుడు. సో అతని బిరుదు దేశోద్ధారక. ఆ బిరుదును గ్రహించి దాన్ని ఇతడు స్థాపించిన గ్రంథమాలకు దేశోద్ధారక గ్రంథమాల అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? ఇక ఈ దేశోద్ధారక గ్రంథమాల కొన్ని ప్రసిద్ధిగాంచిన పుస్తకాలను సైతం ప్రచురించింది. సో ఇది ప్రచురించిన పుస్తకాలలో ముఖ్యమైనటువంటి పుస్తకాలు, ఒకటి హైందవ ధర్మవీరులు. సో దీని రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి రాసిన హైందవ ధర్మవీరులు అనే గ్రంథాన్ని ప్రచురించిన
గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాల రైట్ ఇక మరో గ్రంథం ప్రాథమిక స్వత్వములు ప్రాథమిక స్వత్వములు ప్రాథమిక స్వత్వములు ప్రాథమిక స్వత్వములు అనేది దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన మరో గ్రంథం సో దీని కూడా సురవరం ప్రతాప్ రెడ్డి రాశాడు దీని రచయిత కూడా సురవరం ప్రతాప్ రెడ్డి ఇక ఈ గ్రంథానికి ఓ ప్రాధాన్యత ఉంది ప్రాథమిక స్వత్వములు అనే గ్రంథానికి ఓ ప్రాధాన్యత ఉంది సో ఆ ప్రాధాన్యత ఏంటంటే మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి అనే విషయాన్ని తెలుగులో స్పష్టంగా శాస్త్రీయంగా పొందుపరిచినటువంటి మొట్టమొదటి పుస్తకంగా మనం దీన్ని పేర్కొనవచ్చు ఇది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాథమిక స్వత్వములు అనేటువంటి పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అసలు ఇది ఇందులో ఏం పేర్కొనబడినాయి అంటే మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి అని ఇందులో పేర్కొనబడ్డాయి ఓకేనా సో ఈ నేపథ్యంలో దీన్ని మనం దీనికి ఉన్న గొప్పతనాన్ని ఏమని చెప్పుకోవాలి అంటే మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి అనే విషయాన్ని తెలుగులో స్పష్టంగా శాస్త్రీయంగా వివరించినటువంటి మొదటి పుస్తకంగా ప్రాథమిక స్వత్వములు అనేటువంటి గ్రంథం అని చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక దీంతో పాటుగా దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించేటటువంటి పుస్తకాలకు ఓ ప్రత్యేకత ఉంది సో ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రంథమాల ప్రచురించే ప్రతి పుస్తకం అట్టపైన ఒక మువ్వన్నెల పట్టి ఉంటుంది మువ్వన్నెల పట్టి దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించే ప్రతి పుస్తకం అట్టపైన ఒక మువ్వన్నెల పట్టి ఉంటుంది అంటే మూడు రంగుల ఒక పట్టి ఉంటుంది అది మనకి ఏ విధంగా స్ఫురిస్తుంది ఏ విధంగా కనబడుతుంది జాతీయ పతాకంలా స్ఫురిస్తుంది జాతీయ పతాకాన్ని ఇక మనకు అందులో చూపెడుతుంది అంటే మువ్వన్నెల పట్టి జాతీయ పతాకం రూపంలో ఉంటుంది ప్రతి పుస్తకం మీద ఇదొక సింబల్గా ముద్రించడం దేశోద్ధారక గ్రంథమాల తన సాంప్రదాయంగా కొనసాగించింది ఓకేనా ఒకవేళ ఈ నేపథ్యంలో కనుక ప్రశ్న అడిగితే ఏ విధంగా అడగవచ్చు ఏ గ్రంథమాల ప్రచురించే ప్రతి పుస్తకం అట్టపైన మువ్వన్నెల పట్టి ఉంటుంది లేక అది జాతీయ పతాకాన్ని పోలిన మువ్వన్నెల పట్టి ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది సో అది దేశోద్ధారక గ్రంథమాల రైట్ ఇది దేశోద్ధారక గ్రంథమాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇక మరో గ్రంథమాల ఐదవ గ్రంథమాల మరో ప్రచురణ సంస్థ సో నెక్స్ట్ వచ్చేసి విజ్ఞానవర్ధిని గ్రంథావళి విజ్ఞానవర్ధిని గ్రంథావళి సో ఈ విజ్ఞానవర్ధిని గ్రంథావళి అనే గ్రంథ ప్రచురణ సంస్థను ఒక సంస్థ స్థాపించింది ఇక్కడ వ్యక్తికి కాకుండా అంటే మనం ప్రత్యేకంగా దీని స్థాపన గురించి వ్యక్తి పేరు చెప్పుకోలేదు ఎందుకంటే ఇది ఒక సంస్థ చేత స్థాపించబడింది ఆ సంస్థ పేరు విజ్ఞానవర్ధిని పరిషత్తు అనే సంస్థ విజ్ఞానవర్ధిని గ్రంథావళి అనే ప్రచురణ సంస్థను స్థాపించింది అయితే దీనికి కేశవ పంతుల నరసింహ శాస్త్రి సో ఇతడు ఈ విజ్ఞానవర్ధిని గ్రంథావళికి కార్యదర్శిగా పనిచేశాడు లేక విజ్ఞానవర్ధిని పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశాడు అంటే కేశవ పంతుల నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఇటు విజ్ఞానవర్ధిని పరిషత్తు కార్యక్రమాలు అదేవిధంగా విజ్ఞానవర్ధిని గ్రంథావళి కార్యక్రమాలు రెండు నిర్వహించబడ్డాయి ఇక ఈ విజ్ఞానవర్ధిని గ్రంథావళి ప్రచురించిన ప్రసిద్ధిగాంచిన పుస్తకం
ప్రసిద్ధి గాంచిన పుస్తకం వచ్చేసి యువజన విజ్ఞానం. యువజన విజ్ఞానం, యువజన విజ్ఞానం, యువజన విజ్ఞానం అనే గ్రంథాన్ని విజ్ఞానవర్ధిని గ్రంథావళి ప్రచురించింది. ముఖ్యంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ఇది అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే దీని పేరు విజ్ఞానవర్ధిని అని పెట్టడం జరిగింది. రైట్, ఇక మరో గ్రంథమాల, మరో గ్రంథ ప్రచురణ సంస్థ. సో మరో గ్రంథ ప్రచురణ సంస్థ వచ్చేసి వైదిక ధర్మ గ్రంథ మండలి. వైదిక గ్రంథ ధర్మ మండలి, వైదిక గ్రంథ ధర్మ మండలి, వైదిక గ్రంథ, వైదిక గ్రంథ ధర్మ మండలి, వైదిక ధర్మ గ్రంథ మండలి, మరో ప్రచురణ సంస్థ వైదిక ధర్మ గ్రంథ మండలి. ఇక దేని స్థాపకుడు వచ్చేసి మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు. దేని స్థాపకుడు? మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు. మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు, మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు, మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు. సో వైదిక ధర్మ గ్రంథ మండలిని స్థాపించాడు. వైదిక ధర్మ గ్రంథ మండలిని స్థాపించడం జరిగింది. ఇక దీనికంటూ ప్రత్యేకంగా లక్ష్యం ఉండేది. సో ఆ లక్ష్యం ఏంటంటే సాంఘిక దురాచారాలను వ్యతిరేకించేది. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఇది తను ప్రచురించిన గ్రంథాల ద్వారా ప్రయత్నం చేసింది. సాంఘిక దురాచారాల నిర్మూలన కొరకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైదిక ధర్మ గ్రంథ మండలి ఇది కృషి చేసింది. రైట్, ఇక మరో గ్రంథ మండలి, మరో గ్రంథ ప్రచురణ సంస్థ ఆంధ్ర కేసరి గ్రంథమాల. ఆంధ్ర కేసరి గ్రంథమాల, ఆంధ్ర కేసరి గ్రంథమాల, ఆంధ్ర కేసరి గ్రంథమాల. సో ఈ ఆంధ్ర కేసరి గ్రంథమాల 1940లో స్థాపించబడింది.